కరోనా వైరస్ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కకావికలం చేసింది నిత్యం పని చేసుకుంటేనే పూట గడిచే కూలీల దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగుల వరకు కరోనా వైరస్ కట్టడికి పెట్టిన లాక్ డౌన్ ను ఎదుర్కొంటున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రైవేట్ టీచర్స్ కు రెండు నెలలుగా జీతాలు లేకుండా అవస్థలు ఎదుర్కొంటున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు వైరస్ కార్మికులందరినీ కాకా వికలం చేస్తుంది లాక్డౌన్ పేరుతో దేశం మొత్తం కూడా ఇంటికే పరిమితం చేయడంతో చిన్న సన్న ఉద్యోగ ఉద్యోగులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలా ముఖ్యంగా నేటి సమాజాన్ని రేపటి సమాజాన్ని తీర్చిదిద్దేటువంటి గురువుల పాత్ర పోషిస్తున్న ప్రైవేటు లెక్చరర్లు టీచర్లు కూడా ఈ యొక్క లాక్డౌన్ కాలంలో జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉందని చెప్పేసి మా యొక్క సమస్యను తీర్చాలంటూ కూడా ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రభుత్వాన్ని అటు ప్రైవేట్ యాజమాన్యాలను కోరుతున్నారో అయితే వాళ్ళ సమస్యలు ఏంటి ఎలాంటి డిమాండ్ చేస్తున్నారో వారి మాటలు అవిందా సార్ చెప్పండి ఎలాంటి పరిస్థితుంది ఉంది మీ మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి ఇరవై రెండును లాక్డౌన్లో ప్రకటించడం జరిగింది ఈ లాక్డౌన్లో ప్రైవేట్ పాఠశాలల్ని మూతబడ్డాయి మూతబడినప్పుడు ఏ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది కొరకై ఆలోచించి వాళ్ళు తగిన చర్యలు తీసుకొని జీవో ఫార్టీ ఫోర్ అనే నంబర్ని ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ చట్టం చెప్తున్న విషయం ఏమిటంటే మొదటి పాయింట్ చట్టంలో ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ లాక్డౌన్ మూడు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు ఎప్పటికీ లాక్డౌన్ సమయంలో ఖచ్చితమైన విత్తనాలు చెల్లించాలని సెకండ్ పాయింట్ ఏమిటంటే వాళ్లకు ఎట్టి పరిస్థితులలో ఈ ప్రస్తుతం పనిచేసిన సిబ్బందిని వచ్చే విద్యా సంవత్సరానికి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి ఎట్టి పరిస్థితులలో తొలగించరాదని ఈ జివో ఫార్టీ ఫోర్ చెప్తున్న అంశం అయితే ఇక్కడ ఈ ప్రైవేటు పాఠశాల యజమాన్యాలు మాకు ఫీజులు రాలేదని సాగుతోటి ఆల్మోస్ట్ గా ఇక్కడ ఇది అర్బన్ సిటీ కనుక ఐదు వందల పద్నాలుగు పాఠశాలలు ఉన్నాయి ఇందులో కేవలము తొంభై పాఠశాలలు మాత్రమే జీతాలు చెల్లించడం జరిగింది మిగతా ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు ఎవరికి రూపాయి కూడా చెల్లించే ప్రసక్తి లేదని నిర్భాధంగా చెప్తున్నారు వాళ్ళు మనం చూస్తున్నాం ఇక్కడ మహిళా ఉపాధ్యాయురాలు కూడా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం చెప్పండి అమ్మా ఎలాంటి పరిస్థితిలో ఉంది మీకు ఎలాంటి డిమాండ్ అసలు చెప్పాలంటే ప్రైవేట్ టీచర్స్ అందరికి పరిస్థితి అయితే చాలా దీనంగా ఉంది సార్ ఎందుకంటే మాకు అసలు ఉండేదే చాలి చాలని జీతాలు అవి కూడా ఇప్పుడు మార్చి నెల నుండి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ మూడు నెలల నుండి లాక్డౌన్ కారణంగా బయటికి వెళ్లే పరిస్థితి లేదు మాకు ఉన్న జీతాలు కూడా చెల్లించని పరిస్థితిలో చాలా దీనంగా దుర్భరంగా ఉంది సార్ మనం ఖచ్చితంగా అడిగిన ఈడల ప్రైవేట్ యాజమాన్యాలు ఏం చేస్తున్నారంటే మీరు అడుగుతున్నారు కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరం మీరు పని చేయనవసరం అవసరం లేదు అని అంశాలు కూడా మాకు వినబడుతున్నాయి మా కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తూ మా జీతాలు మాకు చెల్లించాలని కూడా ప్రధాన డిమాండ్ చేస్తున్నారు లేకపోతే మాత్రము మేము దీక్షా పంతాన్ని ఎదుర్కొని అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే వరకు అధికారుల కనువిప్పు కలిగే వరకు కూడా ఉద్యమానికి సిద్ధమంటూ కూడా ఉపాధ్యాయ లోకం చెప్తున్న పరిస్థితి అయితే వరంగల్ కనిపిస్తుంది కెమెరామెన్ తో ప్రశాంత్ వరంగల్